హాయ్ అన్న, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పంది మాంసం ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతుంది ఇండియా నుంచి. అంటే ఇప్పటికైతే మనకు ప్రజెంట్గా బెంగళూరులో ఎక్కువగా నడుస్తుంది అన్నమాట. ఈ మన ఇండియాలో మాత్రం అదర్ కంట్రీస్ అంటే మన చైనాలో ఎక్కువ తింటారు, లేదా ఇండోనేషియా, బ్రెజిల్ ఇక్కడ ఎక్కువగా ఇష్టపడతారనమాట పంది మాంసానికి. అంత డిమాండ్ ఉంది ఇక్కడ. అలాగే ఇలా ట్రక్కుల్లోకి ఎక్కించి లోడ్ తీసుకుపోయి మొత్తం మన షిప్లో తీసుకెళ్ళి మొత్తం కట్ చేసి మొత్తం ఐస్లో పెట్టి పంపించేశారనమాట. ఇట్లాంటి జాతులు పందులు అనమాట ఇవి. వైట్ బ్రీడ్ ఇవి వచ్చేసి దీనిలోని సీమ పందులు అని అంటారు. మంచి బ్రీడ్ అంటే దీనికి ఒక 6 మంత్స్ ఉండగానే వట్టలు తీసేశారనమాట. వట్టలు తీసేస్తే బాగా బలిష్టమవుతుంది పంది, తొందరగా గ్రోత్ పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట వట్టలు తీయడం వలన. ఓకే గైస్, బాయ్. ఎందుకంటే మా వీడియోస్ చూస్తే